డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను నిడమానూరు వరకు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తరహాలో విజయవాడ నగరంలో కీలకమైన ప్రాంతాన్ని అభివృద్ది చేయాలన్నారు. అటు కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ సోమా కంపెనీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బి అధికారులతో సమావేశమైన చంద్రబాబు రాష్టంలోని పలు రహదారులపై చర్చించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు రహదారుల విషయాలని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ల గురించి సీఎం ఆరా తీశారు. బెంజ్ సర్కిల్ నుంచి నిడమానూరు వరకు ఉన్న ట్రాఫిక్ బెడద తొలగించాలని సీఎం కోరారు. అందుకోసం నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ను నిర్మించాలని చంద్రబాబు సూచించారు. అటు కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న సోమా కంపెనీ తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో 189 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును 17,762 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనికోసం 3,404 హెక్టార్ల మేర భూమి అవసరమవుతుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు భూ సమీకరణ ద్వారానే భూముల్ని తీసుకోవాలని సీఎం సూచించారు. రింగ్ రోడ్డును జీ కొండూరులో 5.5 కిలోమీటర్లు, పేరుచెర్లలో 800 మీటర్ల మేర టన్నెల్స్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 87 గ్రామాలు ఈ రహదారి పరిధిలోకి వస్తాయని సీఎంకు అధికారులు వివరించారు. మరోవైపు చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో 1025 కిలోమీటర్ల మేర జరుగుతున్న అభివృద్ది పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. అటు రాజమహేంద్రవరం విజయవాడ మధ్య దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు వెంటనే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏప్రిల్ నాటికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలోని ఏ రహదారిలోనూ గుంతలు కనిపించకూడదని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తన పరిశీలనలో గుంతలున్నట్లు తెలిస్తే సంబంధిత జేఈ ఏఈలపై చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు.